హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో టాపిక్ వచ్చేసి మీకు ఇంతవరకు ఎవరూ చెప్పని ఒక అద్భుతమైన అప్లికేషన్ గురించి ఈ వీడియోలో మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో చూడండి, ఈ అప్లికేషన్ ద్వారా మీరు మీ మొబైల్ యొక్క బ్యాటరీ ఛార్జింగ్ని మీరు ఎక్కువసేపు యూజ్ అనేది చేయవచ్చు అన్నమాట. సో చాలామందికి బ్యాటరీ డ్రైనేజ్ ప్రాబ్లం అనేది ఉంటుంది. సో మీరు ఛార్జింగ్ పెట్టిన గంటకే ఛార్జింగ్ పూర్తిగా దిగిపోవడం కావచ్చు, లేదా 50%కు రావడం కావచ్చు, ఆ విధంగా ఛార్జింగ్ అనేది ఎక్కువగా అయిపోతూ ఉంటుంది. సో వాళ్ళకు వచ్చేసి ఈ అప్లికేషన్ చాలా బాగా ఉపయోగపడుతుంది. సో మీరు ఒకసారి ఛార్జింగ్ పెట్టి మళ్ళీ మీరు ఈవినింగ్ వరకు మీరు 75% వరకు మీరు బ్యాటరీ బ్యాకప్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. సో మీ బ్యాటరీ ఛార్జింగ్ ఇంత కూడా తగ్గకుండా మీరు ఈ అప్లికేషన్ ద్వారా మీరు యూజ్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. సో బ్యాటరీ లైఫ్ని మీరు పెంచుకోవచ్చు అన్నమాట. సో అలాంటి ఒక అద్భుతమైన అప్లికేషన్ గురించి మనం ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్. అయితే మీరు చేయవలసిందల్లా ఏమీ లేదు, ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కింద కమెంట్ సెక్షన్లో గుడ్ అని కమెంట్ చేయండి. అలాగే నా పేరు సంతోష్, మీరు చూస్తున్నారు ఫాస్ట్ టైమ్ టెక్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్ చూడండి, మన బ్యాటరీ యొక్క లైఫ్ని మనం పెంచుకోవడానికి ఈ ఒక్క అప్లికేషన్ ఉంటే చాలు. సో మీరు చాలా వీడియోస్ చూసి ఉంటారు, కానీ ఇది కొంచెం వన్ ఆఫ్ ది బెస్ట్ అప్లికేషన్ అన్నమాట. సో గ్రీనిఫై అప్లికేషన్ నేమ్ వచ్చేసి గ్రీనిఫై. సో ఈ అప్లికేషన్ని మీరు ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో అప్లికేషన్ లింక్ అనేది ప్రొవైడ్ చేశాను, మీరు అక్కడ నుంచి డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. వన్స్ మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఈ విధంగా అప్లికేషన్ మీకు ఓపెన్ అవుతుంది. సో చూడండి, ఇక్కడ నెక్స్ట్ దానిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి వర్కింగ్ మోడ్ అని చూపిస్తుంది. సో మన మొబైల్ నాన్ రూటెడ్ మొబైల్ కాబట్టి ఇక్కడ మీరు మై డివైజెస్ నాన్ రూటెడ్ అని దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ నెక్స్ట్ పైన ట్యాప్ చేయండి. నెక్స్ట్ పైన ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మనకు గ్రాంట్ పర్మిషన్ అడుగుతుంది. ప్రతి ఒక్క అడిగే పర్మిషన్కు మనము గ్రాంట్గా పర్మిషన్ అనేది ఇవ్వవలసి ఉంటుంది. సో చూడండి, ఇక్కడ నుంచి మనము పర్మిషన్ అనేది ఇవ్వవలసి ఉంటుంది అన్నమాట. సో చూడండి, కంప్లీట్గా మనం పర్మిషన్ ఇచ్చేసిన తర్వాత చూడండి అప్లికేషన్ ఎక్కడ ఉంది. సో ఈ విధంగా మీరు పర్మిషన్ అనేది అన్నిటిని మీరు యాక్సెస్ అనేది చేయవలసి ఉంటుంది. ఇంకా చేసిన తర్వాత బ్యాక్ వచ్చేయండి. వచ్చేసిన తర్వాత ఫినిష్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత సో ఇప్పుడు చూసుకోవచ్చు మీ బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి ఎలాంటి యాప్స్ అయినా సరే ఇది వితిన్ సెకండ్లో వాటన్నిటిని మనకు బ్యాటరీ ఎక్కువ ఏ యాప్స్ ఎక్కువగా బ్యాటరీ కన్జ్యూమ్ చేస్తున్నాయనే దాని గురించి మనకు ఇక్కడ కంప్లీట్గా మనకు చూపిస్తుంది. సో ఇక్కడ చూడండి ప్లస్ ఐకాన్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి షో మోర్ యాప్స్ పైన ట్యాప్ చేసినట్లయితే ఇక్కడ మనకు చూపిస్తుంది చూడండి. సో మనకు ఎలాంటి అప్లికేషన్ ఎంతెంత బ్యాటరీని మనకు కన్జ్యూమ్ చేస్తున్నాయో ఇక్కడ చూపిస్తుంది. సో చూడండి ఈ విధంగా అన్నమాట. సో మీకు అవసరం లేని యాప్స్ అన్నిటిని మీరు ఇక్కడ నుంచి ఈ విధంగా సెలెక్ట్ అనేది చేసుకోండి. ఫర్ మీరు ఎగ్జాంపుల్ చూడండి, సో మీరు ఏదైతే అప్లికేషన్ వాడారో వాటిని మీరు ఈ విధంగా సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. సో చూడండి, పూర్తిగా ఇలా మీరు సెలెక్ట్ అనేది చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ టిక్ మార్క్ ఉంది కదా, సో దీనిపైన ట్యాప్ చేయండి. దీనిపైన ట్యాప్ చేయగానే చూడండి మనకు జడ్ అనే ఒక చూడండి హైబర్నేషన్ అనే ఒక అప్లికేషన్ మనకు ఇక్కడ క్రియేట్ అవ్వడం జరుగుతుంది. సో చూడండి ఈ జడ్ పైన దీనిపైన మీరు ట్యాప్ చేసినట్లయితే చూడండి ఆటోమేటిక్గా ఇక్కడ మళ్ళీ పర్మిషన్ అడుగుతుంది. సో దీనిపైన కంటిన్యూ పైన ట్యాప్ చేసి ఇక్కడ మీరు పర్మిషన్ అనేది ఇక్కడ గ్రాండ్గా ఇవ్వవలసి ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ యాక్సెసిబిలిటీ పర్మిషన్ గ్రాండ్గా ఇచ్చిన తర్వాత మళ్ళీ మీరు ఇక్కడ బ్యాక్ వచ్చేయండి. సో బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ జడ్ ఆప్షన్ ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేసినట్లయితే ఆటోమేటిక్గా చూడండి మనకి ఇక్కడ ఫోర్స్ స్టాప్ అనేది చేసేస్తుంది. సో ఇక్కడ చూడండి ప్రతి ఒక్క యాప్స్కి ఇది ఫోర్స్ స్టాప్ చేసేస్తుంది. సో దీని ద్వారా ఏ అప్లికేషన్ మనకు ఎక్కువగా ఛార్జింగ్ అనేది తీసుకోదు. సో అలాగే బ్యాక్గ్రౌండ్లో ఎలాంటి అప్లికేషన్ మనకు వర్క్ అనేది కాదన్నమాట. సో చూడండి ఇక్కడ ఆటో స్టార్ట్ చేసేసి మనకు పూర్తిగా ప్రతి ఒక్క దాని ఇది ఫోర్స్ స్టాప్ అనేది చేసేస్తుంది. సో ఇక్కడ చూడండి ఈ విధంగా కంప్లీట్గా మనకు ఫోర్స్ స్టాప్ చేసేస్తుంది. సో మీకు దీని ద్వారా చాలా సేఫ్ అలాగే చాలా బెనిఫిట్, మీరు ఒక్కసారి
ఛార్జింగ్ పెడితే మీకు వన్ డే ఫుల్గా మీకు ఛార్జింగ్ అనేది రావడం జరుగుతుంది. సో 75% అయితే మీకు పక్కా ఛార్జింగ్ అయితే ఉంటుంది. సో చూడండి, ఈ అప్లికేషన్ మీరు యూజ్ చేసుకోండి. సో చూడండి, మీకు అవసరం లేని వాటిని అన్నిటిని మీరు ఇక్కడ నుంచి బ్యాక్గ్రౌండ్లో చూడండి, మనకు ఈ విధంగా హైబర్నేషన్ అనే ఒక ఫోల్డర్తో మనకి ఇక్కడ క్రియేట్ చేయడం జరిగిపోతుంది. ఆటోమేటిక్గా అప్లికేషన్ అన్నీ మనకు అందులో ఆటోమేటిక్గా హైడ్ అయిపోతాయి అన్నమాట. సో చూడండి, ఇక్కడ చూడండి, మీరు 3 డాట్స్ పైన ట్యాప్ చేసి ఇక్కడ చూడండి రీఫ్రెష్ చేసుకోవచ్చు. అలాగే చూడండి, క్రియేట్ హైబర్నేషన్ షార్ట్ కట్ ఉంది కదా, సో దీనిపైన మీరు ట్యాప్ చేసి ఇక్కడ నుంచి ఇక్కడ చూడండి హైబర్నేషన్ నౌ, అలాగే స్లీప్ అండ్ హైబర్. సో ఇక్కడ దీనిపైన ట్యాప్ చేసినట్లయితే ఆటోమేటిక్గా ఇవి హైబర్నేషన్లోకి మనకు ఆల్ అప్లికేషన్ అనేది వెళ్ళిపోవడం జరుగుతుంది. సో మీకు ఎలాంటి బ్యాటరీ ప్రాబ్లం అనేది ఉండదు. సో చాలా వన్ ఆఫ్ ది బెస్ట్ అప్లికేషన్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది. సో చాలా సూపర్గా పనిచేస్తుంది. సో మీరు ఒక్కసారి ట్రై చేయండి, ఒకసారి ఛార్జింగ్ పెట్టి మీరు వన్ డే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చూడండి. సో 75% మీకు బ్యాకప్, బ్యాటరీ బ్యాకప్ అనేది ఎగ్జాక్ట్లీగా రావడం జరుగుతుంది. సో చాలా డెవలపర్ చూడండి, దీన్ని చాలామంది వెతికి వెతికి మరి ఈ అప్లికేషన్ని డెవలప్ చేయడం జరిగింది. సో అలాగే మీరు రివ్యూస్ కూడా చూసుకోవచ్చు ప్లేస్టోర్లో, చాలా మంచి మంచి రివ్యూస్ ఉన్నాయి ఈ అప్లికేషన్కు. సో ఇక్కడ చూసుకోవచ్చు, రివ్యూస్ కూడా మీరు చూసుకోవచ్చు అన్నమాట. సో ఇది ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ అప్లికేషన్ అని చెప్పుకోవచ్చు. మీ బ్యాటరీ ఛార్జింగ్ ఎక్కువ టైం రావడానికి ఈ అప్లికేషన్ మీరు యూజ్ చేయండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చితే లైక్ చేసి కింద కమెంట్ సెక్షన్లో గుడ్ వీడియో అని కమెంట్ చేయండి. అలాగే నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీ మెయిల్కు రావాలంటే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.